కుటుంబ కథా చిత్రం. వైసీపీకి అభ్యర్థులు దొరక్క ఒకే ఒక కుటుంబంలో పలువురికి సీట్లు. బొత్స కుటుంబానికి జాక్పాట్. పార్థసారథి అవుట్. కుటుంబ కథా చిత్రం పైకి ధీమా లోన డైలమాలో. పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా. అధికారం రాదనే బాధతో బద్మాష్ చంద్రబాబు జగన్ను బద్నాం చేస్తున్నాడు. రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతున్న తరుణంలో పరాభవం ఖాయం. తెలుగుదేశం మిత్రపక్షం అయిన జనసేనతో పొత్తుతో ఎన్నికల్లో ఎన్ని ఎంపీ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పోటీ చేస్తుందనే స్పష్టత ఇప్పటి వరకు రాలేదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పక్షాన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే సరైన నిర్ణయానికి రాకపోవడంలోనే ఆ పార్టీలోని డొల్లతనం బయటపడుతుంది. ఆరంభ సూరత్వం మాదిరిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి వరకు ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం గమనార్హం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నా పాపం చంద్రబాబు ఈసారి డీలా పడ్డారు. అభ్యర్థుల జాబితా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం, ఆయనలో ఉన్న భయం, నీలి నీడలు వెంటాడుతున్నాయి. తన నీడను తాను నమ్మలేని చంద్రబాబు ఏమీ పాలు పోక కొంగ జపం చేస్తున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటిస్తే అసమ్మతులు, టికెట్లు రాని వారి వలసలు ఉంటాయని ఊహించిన చంద్రబాబు అభ్యర్థులు ప్రకటించడంలో సాహసం చేయడం లేదు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ గెలుపు దిశగా అడుగులు వేస్తుంటే ఆక్రోశం పట్టలేని చంద్రబాబు పచ్చ మీడియా జగన్ ప్రభుత్వంపై టార్గెట్ చేసి బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 3 విడతల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 60 మంది ఇన్ఛార్జులను ప్రకటించారు. దీనిని ఓర్వలేని చంద్రబాబు పచ్చ మీడియాకు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 2వసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జీర్ణించుకోలేని వారి గుండెలు గుబేలుమంటున్నాయి. వాస్తవాలు మరుగున పరిచి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని ఎంత చూస్తున్నా వారికి మైలేజ్ పెరగటం లేదని వారిని బాధిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అన్వేషించి అభ్యర్థుల మార్పులు, చేర్పులు చేసుకుంటుంటే ఒకే కుటుంబంలో 2 ముగ్గురికి ఇచ్చారంటూ చంద్రబాబు పచ్చ మీడియాకు మింగుడు పడటం లేదు. తమ పార్టీ గురించి మరిచిపోయి రాత్రింబవళ్లు జగన్ జగన్ అంటూ జపం చేస్తూ నిద్రలో సైతం ఉలిక్కిపడుతున్నారు. అధికారంపైన ఆశలు సన్నగిల్లిన చంద్రబాబు పచ్చ మీడియా సర్వేల ఫలితాలు చూసుకొని తాము అధికారంలోకి రావటం కష్టమని తెలుసుకున్న వారు తెలుగుదేశం పార్టీ భవితవ్యం, కర్తవ్యం, లక్ష్యం విస్మరించి జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయటానికి వారు చేస్తున్న కుట్రలు, కుయుక్తులు, పన్నాగాలకు త్వరలోనే బద్మాషులకు ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.